ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ 6 తేడాతో ఘన విజయం సాధించింది. మందకుడి పిచ్ పై బ్యాటర్లు తడబడినా బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 119 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. అనంతరం ఛేదనలో పాకిస్తాన్ 20 కోల్పోయి 113 పరుగులే చేసింది. జస్ప్రీత్ బుమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, హర్షదీప్ అక్షర్ పటేల్ చిరకు వికెట్ తీశారు. మహమ్మద్ రిజ్వాన్ 44 బంతుల్లో 1 4 ఒక సిక్సర్ సహాయంతో 31 పరుగులు చేసి పోరాడాడు. అయితే ఛేదన్ ని పాకిస్తాన్ దూకుడుగా ఆరంభించింది. అర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో 9 పరుగులు సాధించింది పాకిస్తాన్, కానీ జస్ప్రీత్ బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్తాన్ స్కోర్ వేగం నెమ్మదించింది. అంతేకాక 5 కెప్టెన్ బాబర్ అజమ్ ని జస్ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించాడు. ఒకనొక సమయంలో పాకిస్తాన్ 10 కి 1 మాత్రమే కోల్పోయి 57 పరుగులతో నిలిచింది. చేతిలో 9 ఉండడంతో పాకిస్తాన్ ఫేవరెట్ గానే నిలిచింది, కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ పటేల్ తొలి బంతికే ఉస్మాన్ ని అవుట్ చేశాడు. మరో ఎండ్లో ఉన్న మహమ్మద్ రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించాడు, కానీ భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా చెలరేగడంతో పాకిస్తాన్ క్రమంగా వికెట్స్ కోల్పోయింది. చివరి 2 లో పాకిస్తాన్ విజయానికి 21 పరుగులు అవసరం అవగా జస్ప్రీత్ బుమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చి ఇఫ్తికర్ ని అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే ఇమాద్ వసీం ని హర్షదీప్ సింగ్ అవుట్ చేసి విజయాన్ని ఖరారు చేశాడు. చివరి 3 16 అవసరం అవగా నసీం షా వరుసగా 2 కొట్టి ఓటమి యంత్రాన్ని తగ్గించాడు. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా 4 14 పరుగులే ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.